హాయ్, నేను మీ శ్రీనివాస్. ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో మరో అంశంతో మీ ముందుకు వచ్చాం. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖలో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పెసాపోలో ఈ క్రీడ గురించి కూడా చాలామందికి అవగాహన లేకపోవడంతో వీళ్ళకి ప్రభుత్వాలు కూడా చేయూతను అందించడం లేదు. విశాఖలో సుమారు 55 మంది అయితే ఈ క్రీడలో జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రైజులు అయితే తెచ్చారు. అయితే వీళ్ళని ప్రభుత్వం ఆదుకుంటుందని వీళ్ళైతే వేడుకుంటూ ఉన్నారు. వీళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి క్రీడలపై ఉన్న స్ఫూర్తితో, అంటే తను సామాన్య కుటుంబం అయినప్పటికీ కూడా క్రీడలే పరమావధిగా, చిన్న ల్యాబ్ టెక్నీషియన్గా జీవితాన్ని ప్రారంభించి క్రీడల్లో పిల్లలకి, అంటే పిల్లల క్రీడా ప్రోత్సాహాన్ని కల్పిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పిల్లల్ని తయారు చేస్తున్న వ్యక్తి. అయితే ఆ నాగేశ్వర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన ట్రైతైత్రాన్ కానీ పెసాపోలో కానీ ఈ రెండింటిలో కూడా అంటే విభిన్నమైన ప్రతిభ కలిగి ఉన్నారు. దానికి సంబంధించి ఆయన మనతో ఉన్నారు కాబట్టి మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు చెప్పండి, ఈ పెసాపోలో అంటే ఈ గేమ్ గురించి సాధారణంగా చాలామందికి అయితే తెలియదు. ఆ గేమ్ ఏంటి, దానివల్ల విద్యార్థులకి భవిష్యత్తులో జరిగే లాభాలు ఏంటి, దానివల్ల ఏంటి, విద్యతో పాటు వాటితో ఏమైనా క్రీడల్లో ఏమైనా మెడల్స్ అవి సాధిస్తే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? విశాఖపట్నం జిల్లా, నేను, నా పేరు నాగేశ్వరరావు అండి. విశాఖపట్నం జిల్లా పెసాపోలో స్టూడెంట్ సెక్రటరీ. ఈ క్రీడ విశాఖపట్నంలో ఈ మధ్యలో కొత్తగా వచ్చిన క్రీడ. ఇది గత 15 సంవత్సరాలుగా మన భారతదేశంలో ఆడుతున్నారండి. ఇది విశాఖపట్నంలో 2017 నుంచి కూడా మన విశాఖపట్నంలో విపరీతమైన ఆదరణ ప్రజల నుంచి లభిస్తుంది. మన సుమారు 15-20 మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్ సాధించడం, అలాగే అరకు రూరల్ ఏరియా నుంచి కూడా 52 మంది క్రీడాకారులను కూడా మేము తయారు చేసాం.
ఈ క్రీడల గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మా మీడియా ప్రోత్సాహకులు అందరూ కూడా బాగా విపరీతమైన మీడియాలో సర్క్యులేషన్ అవడం వల్ల కూడా చాలామంది తల్లిదండ్రులు ఈ క్రీడ మీద క్రీడాకారులు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ మన దగ్గర ఉన్న క్రీడాకారులు మన వరల్డ్ కప్లో జరిగిన నవంబర్ 26 నుంచి 30 వరకు జరిగిన వరల్డ్ కప్లో పూణేలో నిర్వహించిన దాంట్లో ఇక్కడ 10 మంది క్రీడాకారులు మన విశాఖపట్నం నుంచి వెళ్ళి అక్కడ అందులో 2 క్రీడాకారులకు ఉమెన్స్ సీనియర్ టీంలో 2 క్రీడాకారులకు ఇండియాకి థర్డ్ ప్లేస్ వస్తే అందులో మన విశాఖ జిల్లాకు చెందిన క్రీడాకారులు 2 ఉన్నారు. జి మేఘన అనే అమ్మాయి, పి కుసుమ కుమారి క్రీడాకారుడు, అలాగే ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా బి ప్రశాంత్ అని ఈ క్రీడాకారుడు, కె సుధీర్ కుమార్ అనే పద్మనాభ మండలం చిన్నాపురం గ్రామానికి చెందిన క్రీడాకారుడు. సో వీళ్ళు అందరూ కూడా ఏషియన్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్, అలాగే 8 మందికి క్రీడాకారులు కూడా 4th ప్లేస్ వరల్డ్ కప్లో మన విశాఖపట్నానికి 6 క్రీడాకారులు కూడా లభించింది. అలాగే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చి చాలామంది క్రీడాకారులు తయారు చేసి మరెన్నో క్రీడా సదుపాయాలు కూడా మాకు లభిస్తే ఇంకా క్రీడాకారులను బాగా విపరీతంగా తయారు చేయాలని చూస్తున్నాం. విశాఖపట్నం జిల్లా నుంచి ఇప్పటికి సుమారు 30-40 మంది క్రీడాకారులు నేషనల్, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ క్రీడాకారులు ఆడుతున్నారు. అలాగే తల్లిదండ్రుల ప్రోత్సాహాలు కూడా చాలా విపరీతంగా మనకు అందడం వల్ల వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న క్రీడాకారులు, వీళ్ళు నిరుపేద కుటుంబానికి చెందిన చాలామంది క్రీడాకారులు ఉండడం వల్ల వాళ్ళు ఆర్థిక స్తోమత లేక కూడా పాపం చాలా ఇబ్బంది స్థితిలో కూడా ఈ చదువుతో పాటు మా పిల్లల్ని కూడా ఎలాగైనా జాతీయ అంతర్స్థాయి పోటీల్లో నిలిపించాలని ఆ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ పిల్లలు రోజు స్కూల్స్, కాలేజీలు అయిపోయిన తర్వాత పోర్టు గ్రౌండ్లో, గాజువాక నడుపూరు గ్రౌండ్లో కూడా వాళ్ళందరూ కూడా శిక్షణ తీసుకుంటూ వీళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్ చదువుకోవడం వల్ల పీఈడీల సహాయంతో అక్కడ వైజాగ్లో నేను కోచింగ్ ఇచ్చి ఇంతమంది క్రీడాకారులు తయారు చేశాను. ఇంకా క్రీడాకారులు తయారు చేయాలి, స్కూల్ స్థాయి నుంచే క్రీడాకారులని తయారు చేస్తే భవిష్యత్తులో విభిన్నమైన రంగాల్లో కానీ వాళ్ళ ఫ్యూచర్లో యాక్టివ్గా ఉండడానికైనా సరే కానీ ఈజీగా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న నవే డేస్లో ఎప్పుడు కూడా స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అందరూ కూడా. ఏ క్రీడాకారులైనా సరే ఏ రంగంలో రాణించాలన్నా క్రీడారంగంలో రాణించే వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు గెట్న్ అవుతుంటారు. ఈ పెసపోలో అనేది యాక్చువల్గా స్థానికంగా 2 సంవత్సరాల కింద ఉంది, దీని మదర్ కంట్రీ ఏదంటారు? ఈ పెసపోలో క్రీడ 2017 విశాఖపట్నం జిల్లాలో స్థాపించామండి. ఈ దీని మదర్ గేమ్ ఫిన్లాండ్లో. విపరీతమైన కాంపిటీషన్ దీనికి విపరీతంగా ఉంటుంది. అక్కడ ఐపీఎల్, ఇండియాలో ఐపీఎల్ ఎలా ఆడుతారో ఫిన్లాండ్లో పెసపోలోకి ఐపీఎల్ టైప్లోనే ఆడుతుంటారు. అలాగే ఈ ఇండియాలోనూ కూడా ఐపీఎల్ నవంబర్లో ఈ సంవత్సరం నవంబర్లో హైదరాబాద్లో ఐపీఎల్ పెట్టవలసింది. ఈ కరోనా కారణంగా ఐపీఎల్ నిర్వహించలేకపోతున్నారు. ఈ పెసపోలో చరిత్ర 120 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఈ పెసపోలో ప్రపంచ స్థాయిలో ఆడుతున్నారు. మన ఇండియాలో 15 సంవత్సరాల నుంచి ఆడుతున్నారు. విశాఖపట్నంలో 4 ఇయర్స్ నుంచి కూడా శిక్షణ తీసుకుంటున్నారు. Thank you.
బాబు చెప్పండి, మీరు ఈ పేసాపోలలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? మీరు ఏ పార్టిసిపేట్ చేశారు? ఇప్పుడు ఏం చదువుతున్నారు? నా పేరు ప్రశాంత్. మా గురుగారి పేరు సిహెచ్ నాగేశ్వరరావు గారు. అతని దగ్గర మేము సెక్షన్ తీసుకుంటున్నాం. 2017 నుంచి మేము ఈ క్రీడాన్ని స్టార్ట్ చేసాం. మాకు సారే ప్రాక్టీస్ ఇస్తూ మాకు ఎలగాడలో అన్ని విజయవాడకి మమ్మల్ని పంపించి అక్కడ స్టేట్ మీట్ మాతో ఆడిచ్చారు. స్టేట్ మీట్ ఆడిన తర్వాత మేము మాకు కొన్ని అవకాశాల వల్ల సాయం వచ్చి రాజస్థాన్ కూడా వెళ్ళాం. రాజస్థాన్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేసి మాకు థర్డ్ ప్లేస్ వచ్చింది. థర్డ్ ప్లేస్ అలాగే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాక అరకులో మాకు సార్ సెక్షన్ ఇచ్చారు. మీ సెక్షన్ తీసుకొని మహారాష్ట్ర నేషనల్స్కి పార్టిసిపేట్ చేసాం. అక్కడ కూడా ఎంతోమంది ప్లేయర్స్తో కలిసి కొన్ని స్టేట్స్తో ఆడి మాకు మంచి అవగాహన వచ్చి మాకు మంచి క్రీడ వచ్చి ఫిన్లాండ్ వాళ్ళు కూడా వచ్చి మాకు మంచి అవకాశం ఇచ్చి మాకు బ్యాట్స్ మాకు గ్లౌజులు కొన్ని ప్రొవైడ్ చేసి మాకు సెక్షన్ ఇచ్చి మేము మంచిగా ఆడాం వాళ్ళ దగ్గర కూడా. మాకు అలాగే విశాఖపట్నం వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో ఫస్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్ అవకాశం వచ్చింది. మేము సెలెక్ట్ అయ్యాం. మహారాష్ట్ర పూణే అనే ప్రాంతంలో మేము సెక్షన్ తీసుకొని బంగ్లాదేశ్ 2018లో వెళ్ళాము. బంగ్లాదేశ్ పార్టిసిపేట్ చేసిన తర్వాత మేము నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకతో పార్టిసిపేట్ చేసాం. పార్టిసిపేట్ చేస్తే మాకు గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ వచ్చింది. జూనియర్ సబ్ జూనియర్స్ మేము పార్టిసిపేట్ చేస్తే మాకు సిల్వర్ మెడల్ వచ్చింది. అలాగే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి సెక్షన్ తీసుకొని మళ్ళీ మాకు నాగేశ్వరరావు గారు ఇంకే ఫిన్లాండ్ ఇలాంటి దేశాలు వస్తే ఎంత బాగా ఆడాలి అవన్నీ మాకు నేర్పించి ఇంకా ఎంతోమంది గురువులు వచ్చి మాకు విజయవాడ నుంచి సర్ల సార్, పవన్ అన్న వీళ్ళందరూ వచ్చి బాగా నేర్పించి మాకు ఛత్తీస్గఢ్లో ట్రైనింగ్ ఇచ్చారు. 7 రోజులు మాకు ఎంతో కష్టం అంటే ఏటో చూపించి గేమ్కి ఫలితాన్ని మాకు ఇచ్చారు. మేము మహారాష్ట్ర పూణేలో మేము వరల్డ్ కప్ పార్టిసిపేట్ చేసాము. నేను జూనియర్స్ టీమ్ క్యాప్టెన్ కింద నేను పార్టిసిపేట్ చేశాను. మేము టోటల్ ఫిన్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ పార్టిసిపేట్ చేసాము. జూనియర్స్ టీంలో మాకు సిల్వర్ మెడల్ అండ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ వచ్చింది. మేము ఎంతో ఇప్పుడు ఆనందంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అసలు యాక్చువల్గా గేమ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు? వెనక అంటే ఎక్స్ట్రా ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు? టోటల్ మా ఈ గేమ్లో 12 మెంబర్స్ ఉంటారు. 9 మెంబర్స్ మెయిన్ ప్లేయర్స్ అండ్ 3 మెంబర్స్ ఏమొచ్చి సబ్స్టిట్యూట్. అండ్ మిక్స్ ఈవెంట్లో అయితే 12 మెంబర్స్ ఏమో ఒకళ్ళు మెయిన్ అయితే 5 మెంబర్స్ ఏమొచ్చి బాయ్స్, 4 మెంబర్స్ ఏమొచ్చి గోల్స్ పార్టిసిపేట్ చేస్తారు. మీరు వెళ్ళేటప్పుడు అంటే అంతర్జాతీయ క్రీడల్లో కానీ ఏమైనా పాల్గొనేటప్పుడు కనుక ఆ ట్రావెలింగ్ కానీ ఆ ఖర్చులని అవన్నీ మీరే భరించారా, ఎవరైనా మీకు హెల్ప్ చేశారా? అంటే మేము భరించాము చాలా మట్టుకు. కొన్ని సహాయాలు వచ్చాయి కానీ అవి చేతి వరకు అంటే వాళ్ళు సహాయం చేస్తానన్నారు కానీ అవ్వలదా మాకు ఇప్పటికి వచ్చి అవ్వలు చేయలేదు. మేమే ఏదో కష్టపడి ఇంట్లో వాళ్ళని డబ్బులు అడిగి మాకు మంచిగా ఇంట్లో వాళ్ళే బాగా సహాయం చేశారు. వాళ్ళు లేకపోతే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. వాళ్ళ వల్లే మేము అన్ని దేశాలు తిరిగాము, అన్ని స్టేట్లు తిరిగామంటే పేరెంట్స్ వల్లే. ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రోత్సాహకాలు అంటే ఆర్థిక పరంగా ప్రభుత్వం నుంచి ఏమైనా ఆశిస్తున్నారా? మీ ఉద్దేశం అసలు చెప్పండి. మా ఉద్దేశం అయితే ఆశిస్తాం తప్పకుండా. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ట్రావెలింగ్కి అకామిడేషన్కి మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ప్రభుత్వం ఇస్తే మేము చాలా హ్యాపీ. We'll be right back.
అమ్మా చెప్పండి అమ్మా, మీ పేరేంటి, మీరు ఎప్పుడు పార్టిసిపేట్ చేశారు? నా పేరు కే రేష్మ, ప్రెసెంట్ 10th క్లాస్ కంప్లీట్ చేశాను. మా కోచ్ సార్ ఏమో సిహెచ్ నాగేశ్వర్ సార్. నేను 2016లో గేమ్కి వచ్చాను. మా సార్ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి నాకు 2017లో స్టేట్ మీట్ పంపించి తర్వాత అక్కడ గెలవడం వల్ల తర్వాత నేషనల్స్కి వెళ్ళాను. అక్కడ హైదరాబాద్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను. మహారాష్ట్రతో ఒక పార్టిసిపేట్ చేసినప్పుడు సిల్వర్ మెడల్ వచ్చింది నాకు. అక్కడ సిల్వర్ మెడల్ రావడం వల్ల తర్వాత ఇంటర్నేషనల్స్కి సెలెక్షన్స్కి ముంబై పూణేలో వెళ్ళాను. అక్కడ ముంబైలోని ఇంటర్నేషనల్స్కి సెలెక్ట్ అవ్వడం తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ మా సార్ ఏమో మాకు ట్రైనింగ్ ఇప్పించి ఒక 3 మంత్స్ ట్రైనింగ్ తీసుకుని తర్వాత భూటాన్లోని అక్కడ ఇంటర్నేషనల్ గేమ్కి అక్కడ ఇంటర్నేషనల్స్కి ప్రజెంట్ చేశాం. అక్కడ నేపాల్ తోటి అక్కడ మేము జూనియర్ టీంలోని నేను ఒక మెంబర్గా అక్కడ ఇంటర్నేషనల్స్లోని ఆడాను. నాకు అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది అండ్ ఏపీ ఫస్ట్ గర్ల్ కింద వైజాగ్లోని వచ్చింది. తర్వాత అక్కడ ట్రైనింగ్ తీసుకొని చాలా నేషనల్స్ 5, 6, 7 నేషనల్స్ ప్రజెంట్ చేశాం. తర్వాత ట్రైనింగ్లు తీసుకొని లాస్ట్కి వరల్డ్ కప్కి ఛత్తీస్గఢ్లోని 7 డేస్ మేము అక్కడ ట్రైనింగ్ తీసుకొని సార్ వాళ్ళందరూ మాకు కోచింగ్ అడ్వైజ్ ఇస్తూ మాకు చాలా హెల్ప్ చేస్తూ తర్వాత వరల్డ్ కప్కి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పూణేలో మళ్ళీ వరల్డ్ కప్కి వెళ్ళాము. అక్కడ అక్కడ మాకు లాస్ట్ బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇదంతా మా డిస్ట్రిక్ట్ సర్ల సార్, స్టేట్ సెక్రటరీ సర్ల సార్ వల్ల ఈ సపోర్ట్ అంతా మాకు ఉండడం వల్ల ఈ స్టేజ్ వరకు వచ్చాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఈ క్రీడ మీద మీకు ఎలా ప్రోత్సాహం వచ్చింది, తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహిస్తున్నారు? నా పేరు ఎస్సుమ మహేశ్వరి. నేను 2nd ఇయర్ ఇంటర్ కంప్లీట్ చేశాను ఎన్ఆర్ఐ కాలేజ్లోని. నేను 4 ఇయర్స్ నుంచి పిసపల్లలో ఎంటర్ అయ్యాను. 4 ఇయర్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ నాగేశ్వర్ నాకు ప్రాక్టీస్ ఇస్తూ దానివల్ల నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆడాను విజయవాడలోని. అక్కడి నుంచి నేను నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి నేను రాజస్థాన్కి వెళ్ళాను. 2nd నేషనల్స్ నేను మహారాష్ట్రలో చేసి మహారాష్ట్రలోని 2nd గోల్డ్ సిల్వర్ మెడల్ నాకు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి 4 ఇయర్స్ అలాగా 4 ఇయర్స్ పార్టిసిపేట్ చేస్తే తర్వాత ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ చేసి నేను ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. ఇంటర్నేషనల్స్లోని నేను వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యి తర్వాత బ్రాంజ్ మెడల్ నాకు వచ్చింది. మన ఈ లాస్ట్ ఇయర్ జరిగిన నవంబర్లో జరిగిన విషయంలో నువ్వేమైనా పార్టిసిపేట్ చేసావమ్మా? చేసింది సార్. జూనియర్ క్యాప్టెన్. మా నీ పేరు చెప్పమ్మా, నీ పేరు చెప్పి నువ్వేంటి, అసలు ఎలా వచ్చావు ఇక్కడికి, మదర్ ఫాదర్ ప్రోత్సాహం ఎలా ఉంది? నా పేరు చార్వాణి, ప్రెసెంట్ నేను 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాను. ఈ గేమ్కి వచ్చిన 4 ఇయర్స్ అవుతుంది. నేను 2017లో ఈ గేమ్కి వచ్చాను. మా పేరెంట్స్ ఇంకా నాగేశ్ సార్ హెల్ప్ వల్ల, పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఈ గేమ్లోకి అది వచ్చాను, పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ విజయవాడలో స్టేట్ మీట్ అయ్యింది. అక్కడ సెలెక్ట్ అయ్యి నేషనల్స్కి వెళ్ళాము. నేషనల్స్ రాజస్థాన్లో పాలేలో జరిగింది. సబ్ జూనియర్స్లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ప్రాక్టీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయించాను నాగేశ్వర దిన. తర్వాత మహారాష్ట్ర వెళ్ళాము. అక్కడ అది చేస్తే సిల్వర్ మెడల్ వచ్చింది సబ్ జూనియర్స్లో. అక్కడి నుంచి మళ్ళీ అన్నయ్యలు, విజయవాడ నుంచి సార్ పవన్ అన్నయ్య వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయించారు, మాకు చాలా హెల్ప్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్స్కి అది సెలెక్ట్ అయ్యాము. అక్కడి నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళాము. తర్వాత వరల్డ్ కప్కి అది సెలెక్ట్ అయ్యాము మేము. పూణేలో జరిగింది వరల్డ్ కప్. అమ్మా మీరు కూడా చెప్పండి, అంటే ఈ గేమ్లోకి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, నెక్స్ట్ ప్రభుత్వం నుంచి ఏమైనా ఆశిస్తున్నారా, ఇవి అంటే దీని నుంచి ఈ గేమ్ నుంచి మీరు ఏమైనా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఈ గేమ్ మీకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏమైనా దోహదం అవుతుందని మీరు భావిస్తున్నారా? నా పేరు కుష్ముకుమారి, నేను 10th క్లాస్. మా సార్ పేరు నాగేశ్ సార్. నేను ఇప్పుడు పీసపోలో ఫస్ట్ స్టేట్ ఆడాం. సారు ప్రాక్టీస్ ఇచ్చారు 4 ఇయర్స్ నుంచి. తర్వాత మేము పీసపోలో స్టేట్కి విజయవాడ వెళ్ళాం. విజయవాడలో సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్స్కి వెళ్ళాం. నేషనల్ ముంబై వెళ్ళాం, మహారాష్ట్ర ముంబై. ముంబై వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్స్ ఏమో బంగ్లాదేశ్లో జరిగాయి. మన వరల్డ్ కప్ ఉమెన్స్ టీంలో ఆడాం. నేను ఉమెన్స్ టీమ్ మాకు బ్రాంజ్ వచ్చింది. ఫిన్లాండ్తో ఆడాం, బ్రాంజ్ వచ్చింది. మాది గాజువాక. మేము ఇలాగ ప్రాక్టీస్కి వచ్చామంటే మా నాగేశ్ సార్ వల్లే. మా నాగేశ్ సార్ మాకు ఇలాగ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. అలా మా పేరెంట్స్కి కూడా థ్యాంక్స్ చెప్పు. నా పేరు విజాష్వా, నేను వైజాగ్ నుంచి ఆర్లో నుంచి వచ్చాను. నాకు ఈ ఫస్ట్ ఈ పీసపల్ అంటే ఏంటి తెలీదు. క్రికెట్ అంటే తెలుసుకుని బయటికి ఇప్పుడు రాలేదు. అయితే ప్రశాంత్ ద్వారా ఫస్ట్ టైం వచ్చాను, మా ఫ్రెండ్. కాలేజీలో చదువుతున్నప్పుడు వాడే నాకు గేమ్ ఏంటో చెప్పి పిలిచాడు. అయితే 2017 నుంచి ఇంకా 1st నుంచి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని. గ్రౌండ్లో బాగా రన్నింగ్ చేయించి బాగా హెల్ప్ చేసేవాడు.
అయితే డిస్ట్రిక్ట్కి మనం విజయవాడ వెళ్ళాను, వెళ్ళి పార్టిసిపేట్ చేశాను, వచ్చింది బట్ ఉండిపోయాను. అయితే ఇంకా నాగేశ్వర సార్కి థ్యాంక్స్ చెప్పాలి, అతను కూడా చాలా హెల్ప్ చేశారు అండ్ మా పేరెంట్స్ కూడా సహాయం చేయాలి, ఎందుకంటే హెల్ప్ చేయాలి, వాళ్ళు కూడా ఎంతో కష్టపడి విజయవాడ పంపించారు. చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ అంటే నిబంధనలకు అనుగుణంగా మీరు ఎలా అయితే ప్రాక్టీస్ ఇవ్వగలుగుతున్నారు, ప్రస్తుతం దాని కోవిడ్ నిబంధనల ప్రకారం విద్యార్థులను ఎలా రప్పిస్తున్నారు? సార్, ఇప్పుడు కోవిడ్ నిబంధనల ప్రకారంగా కూడా వీళ్ళందరికీ ఇప్పుడున్న క్రీడాకారులకి గవర్నమెంట్ని నిబంధనల ప్రకారం వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గరే కొన్ని నిబంధనలతో ఎక్సర్సైజులు చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటున్నారు సార్. అలాగే ఇప్పుడు వాళ్ళకి చాలామంది కూడా క్రీడాకారులు అందరూ కూడా యోగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, వాళ్ళందరూ కూడా యోగా కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని పెంచు ఫిట్నెస్ పెంచుకుంటూ వాళ్ళ ప్రాక్టీస్ను నిర్మాణం చేసుకుంటున్నారు సార్. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. విశాఖ జిల్లాలో ఏదో ఒక మారుమూల గ్రామంలో సాధారణ తల్లిదండ్రులకు జన్మించిన నాగేశ్వరం అనే వ్యక్తి ఇటు అరకు అంటే గిరిజన ప్రాంతంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసిన రోజులు అక్కడ కూడా ఒక 55 మందిని తయారు చేసినారు. కిందని కూడా అంటే మైదాన ప్రాంతంలో కూడా నగర వ్యాప్తంలో గాజువాక్ కాదు, విశాఖ అర్బన్లో కాదు, ఇక్కడ కూడా 40 మందిని తయారు చేశారు. ఈయన ఈ పేసాపోలో క్రీడ ద్వారా మరింత మంది విద్యార్థులను అయితే తయారు చేసి అంతర్జాతీయ క్రీడలకు అయితే పంపించి దేశ ఔన్నత్యాన్ని దేశ కీర్తి ప్రతిష్టలని కాపాడడానికి అయితే కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా ఇదంతా మనం అభినందించదగ్గ విషయం. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. ఇది ఈవేళటి పబ్లిక్ డిమాండ్. మరో పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.